ముందుగా ఇక్కడ ఇచ్చిన వాక్యాలు జాగ్రత్తగా గమనించండి. నేను సంతోషంగా ఉన్నాను. దీని ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఐ ఆమ్ హ్యాపీ. రెండో వాక్యం చూడండి, నేను ఒక కొత్త కారు కొన్నాను. దీని ఇంగ్లీష్ ఎలా చెప్తాం? ఐ హ్యావ్ బాట్ ఏ న్యూ కార్. లేదా సింపుల్ పాస్ట్ లో చెప్పాలి అంటే ఐ బాట్ ఏ న్యూ కార్. ఓకే, ఏదైనా సరే మనం ఒక కారు కొన్నాము అని అర్థం. అవునా? ఇప్పుడు ఆ రెండు వాక్యాలు ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినవి నేను ఒకే వాక్యంగా మాట్లాడాలి. అంటే చూడండి, నేను సంతోషంగా ఉన్నాను, నేను కొత్త కారు కొన్నాను, ఇలా చెప్తున్నాను. ఇలా రెండు వాక్యాల కంటే మనం ఒకే వాక్యంగా చెప్పగలం. ఎలా? చూడండి, నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను ఒక కొత్త కారు కొన్నాను. ఓకే, చూడండి, ఎందుకంటే ఒకటి మధ్యలో, అంటే మన రెండు సెంటెన్స్ కి మధ్యలో ఎందుకంటే అనేది చేర్చడం వలన ఆ రెండు వాక్యాలు ఒకే వాక్యంగా తయారయ్యాయి. అర్థమైందా? చూడండి, నేను సంతోషంగా ఉన్నాను ఎందుకంటే నేను ఒక కొత్త కారు కొన్నాను. ఇంగ్లీష్ లో ఐ ఆమ్ హ్యాపీ బికాస్ ఐ హావ్ బాట్ ఏ న్యూ కార్. చూసారా, బికాస్ అనేది ఈ విధంగా మీరు ఉపయోగించారు. అర్థమైందా? అంటే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు మొదట్లో మనం ఏం చేస్తున్నాం? చిన్న చిన్న వాక్యాలుగా నేర్చుకుంటున్నాం. అవునా? అయితే వాటిని ఒకే వాక్యంగా, ఎంత పెద్ద వాక్యమైనా సరే ఒకే వాక్యంగా మాట్లాడాలి. ఎందుకంటే ప్రతిసారి చిన్న చిన్న వాక్యాలు మాట్లాడితే అంత బాగుండదు. అర్థమైంది? అంటే మీరు మాట్లాడేది కరెక్టే కావచ్చు, కానీ ఎంతవరకు బోర్ కొట్టించకూడదు మనం. చూడు, మనం తెలుగులో ఎంత పెద్ద వాక్యం అయినా సరే ఎలా మాట్లాడేస్తాం? మరి ఇంగ్లీష్ లో కూడా రావాలి కదా, ఎందుకంటే మన కాన్సెప్టే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడటం. అవునా? చూడండి, నెక్స్ట్, నా సోదరి సంతోషంగా ఉంది. ఇంగ్లీష్ లో చెప్తాం, మై సిస్టర్ ఈజ్ హ్యాపీ. నెక్స్ట్ రెండో వాక్యం చూడండి, ఆమె బహుమతి గెలుచుకుంది. షీ హాజ్ వన్ ద ప్రైజ్. చూడండి, ఆమె బహుమతి గెలుచుకుంది. ఇక్కడ ఈ రెండు వాక్యాలను కలపాలి. ఆమె ఎందుకు సంతోషంగా ఉంది? బహుమతి గెలుచుకుంది కాబట్టి. అవునా? చూడండి, నా సోదరి సంతోషంగా ఉంది ఎందుకంటే, లేదా ఎందువల్ల అంటే ఆమె బహుమతి గెలుచుకుంది. ఇంగ్లీష్ లో మై సిస్టర్ ఈజ్ హ్యాపీ బికాస్ షీ హాజ్ వన్ ద ప్రైజ్. చూసారా, బికాస్. నెక్స్ట్, బట్టలు చలిగా ఉన్నాయి. ఇంగ్లీష్ లో క్లాత్స్ ఆర్ వెట్. వర్షం పడుతుంది, ఇట్స్ రైనింగ్. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఒక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను బేసిక్ లెవెల్ లో ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ లో నేను ఇక్కడ అందరికి అర్థమయ్యే పదాలతో నేను ఇక్కడ ఉపయోగిస్తున్నాను. ఓకే, మీరు ఇంకా ఇంగ్లీష్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే వొకాబులరీ నేర్చుకోండి బాగా. అప్పుడు ఈ పదాలకు బదులుగా ఆల్టర్నేటివ్ పదాలు చాలా ఉన్నాయి ఇంగ్లీష్ లో. ఓకే, ఆ పదాలు ఉపయోగించండి, ఇంకా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, బట్టలు తెలియగా ఉన్నాయి, వర్షం పడుతుంది అన్నాం కదా. ఇప్పుడు రెండు వాక్యాలు కలపండి. ఎలా చెప్పాలి? వర్షం పడుతుంది అందువల్లే బట్టలు తడిగా ఉన్నాయి. ఇలా అన్నా చెప్పచ్చు, లేదా బట్టలు తడిగా ఉన్నాయి ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ నేను తీసుకున్నాను, వర్షం పడుతుంది అందువల్లే బట్టలు తడిగా ఉన్నాయి అని చెప్పాను. ఓకే, ఎలా చెప్పాలి? ద క్లాత్స్ ఆర్ వెట్ బికాస్ ఇట్స్ రైనింగ్. ఓకే, ఇలా రెండు వాక్యాలను మనం కలిపి ఒకే వాక్యంగా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మనం బికాస్ అనేది వాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వారు కరచాలనం చేస్తున్నారు. అంటే ఇంగ్లీష్ లో దే ఆర్ షేకింగ్ హ్యాండ్స్.
వారు స్నేహితులు రెండో వాక్యం. దే ఆర్ ఫ్రెండ్స్. ఇప్పుడు రెండో వాక్యం కలపాలి. అంటే వారు కరచాలనం చేస్తున్నారు ఎందుకంటే లేదా ఎందువల్లంటే వారు స్నేహితులు. ఇంగ్లీష్ లో దే ఆర్ షేకింగ్ హ్యాండ్స్ అంటే వారు కరచాలనం చేస్తున్నారు ఎందుకంటే ఎందువల్లంటే బికాజ్ వారు స్నేహితులు. దే ఆర్ ఫ్రెండ్స్. దే ఆర్ షేకింగ్ హ్యాండ్స్ బికాజ్ దే ఆర్ ఫ్రెండ్స్. ఓకే, ఇలా మీరు రెండు వాక్యాలను కలపడానికి మనం బికాజ్ అనేది ఉపయోగించండి. ఓకే, నెక్స్ట్ బాలిక మంచం మీద పడుకుని ఉంది. ఇంగ్లీష్ లో ద గర్ల్ ఈజ్ లేయింగ్ ఇన్ బెడ్. ఆమెకు జ్వరం. షీ హ్యాస్ ఫీవర్. ఓకే, ఇప్పుడు ఈ రెండు వాక్యాలు కలపాలి. అంటే బాలిక మంచం మీద పడుకుని ఉంది ఎందుకంటే లేదా ఎందువల్లంటే ఆమెకు జ్వరం. ద గర్ల్ ఈజ్ లేయింగ్ ఇన్ బెడ్ బికాస్ షీ హ్యాస్ ఫీవర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇందులో మీరు ఎటువంటి వర్డ్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు. కేవలం మీకు వచ్చిన రెండు వాక్యాలను కలపడానికి మధ్యలో మనం బికాజ్ అనేది ఒక్క వర్డ్ మీరు చేర్చింది ఆ పదం ఎలా మాట్లాడాలో వస్తే మీకు ఈ వాక్యాలు మాట్లాడటం చాలా సులభం. ఓకే, నెక్స్ట్ తను పార్టీకి ఎందుకు రాలేదంటే ఆమెను పిలవలేదు. చూడండి, తను పార్టీకి ఎందుకు రాలేదంటే ఆమెను పిలవలేదంట. మొదటగా ఇవి రెండు వాక్యాలు కదా, కాబట్టి చూడండి, తన పార్టీకి రాలేదు ఎలా చెప్తాం, షీ డిడ్ నాట్ అటెండ్ ద పార్టీ. ఎందుకు లేదా ఎందుకంటే బికాస్ ఆమెను పిలవలేదు. షీ వాజ్ నాట్ ఇన్వైటెడ్. చూసారా, మనకి ఇచ్చిన వాక్యాన్ని అందులో ఎన్ని సెంటెన్స్లుగా ఉన్నాయనేది ముందుగా విడదీసుకోవాలి, అప్పుడే మనం ఇంగ్లీష్ లో చెప్పడానికి చాలా తేలిక అవుతుంది. అంతేగాని చూడగానే మనకి అరే ఇంత పెద్ద వాక్యం ఇచ్చేసేది మనం ఇంగ్లీష్ దీనికి అనువాదించగలమా అని భయపడకూడదు. ఓకేనా, నెక్స్ట్ ఆమె హైదరాబాద్కి ఎందుకు వెళ్ళలేకపోయిందంటే బస్సు మిస్ అయింది. చూడండి, ముందుగా ఆమె హైదరాబాద్కి వెళ్ళలేదు. ఇంగ్లీష్ లో చెప్పాలి, షీ కుడ్ నాట్ గో టు హైదరాబాద్. ఎందుకంటే బికాస్ కారణం ఏంటి, బస్సు మిస్ అయ్యింది. షీ మిస్డ్ ద బస్. చూసారా, ఇలా సెంటెన్స్ మనం ఒక్కొక్కటిగా విడదీసుకుంటూ ముందుగా చెప్పాలి ఇంగ్లీష్ లో, ఆ తర్వాత అంతా కలిపి చెప్పండి. ఎందుకంటే మనం బేసిక్ లెవెల్ లో ఉన్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అవుతుంది ఒకేసారి మాట్లాడాలి అంటే. అవునా, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ మనకి బాగా వచ్చింది అనుకోండి అప్పుడు ఇలా చిన్న చిన్నగా డివైడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఆమె హైదరాబాద్ ఎందుకు వెళ్ళలేదంటే బస్ మిస్ అయింది. షీ కుడ్ నాట్ గో టు హైదరాబాద్ బికాస్ షీ మిస్డ్ ద బస్ అని చెప్పేస్తాం. అవునా, నెక్స్ట్ నేను కృష్ణను కలవలేదు ఎందుకంటే కృష్ణ ఊటికి వెళ్ళాడు. చూడండి, ఫస్ట్ నేను కృష్ణను కలవలేదు. ఇంగ్లీష్ చెప్పాలి, ఐ హావ్ నాట్ మెట్ కృష్ణ. ఎందుకంటే లేదా ఎందువల్లంటే బికాస్ కృష్ణ ఊటికి వెళ్ళాడు. కృష్ణ హ్యాస్ గాన్ టు ఊటీ. నేను కృష్ణను కలవలేదు ఎందుకంటే కృష్ణ ఊటికి వెళ్ళాడు. ఐ హావ్ నాట్ మెట్ కృష్ణ బికాస్ కృష్ణ హ్యాస్ గాన్ టు ఊటీ. నెక్స్ట్ నీవు నా మాట వింటావు ఎందుకంటే అది నీ బాధ్యత. దీని ఇంగ్లీష్ లో యు విల్ లిసన్ టు మై వర్డ్స్ బికాస్ యు ఆర్ ఆన్సరబుల్ టు మీ. ఓకే, అక్కడ లిసన్ టు మై వర్డ్స్ కానీ లిసన్ టు మీ అని కానీ పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ అతను ఆలస్యంగా వచ్చాడు ఎందుకంటే
నడుచుకుంటూ వచ్చాడు. ఇంగ్లీష్ లో హీ కేమ్ లేట్ బికాస్ హీ కేమ్ ఆన్ ఫుట్. నెక్స్ట్, ఆమె ఇంకా నిద్రపోతూ ఉంది ఎందుకంటే అలసిపోయింది. షీ ఈజ్ స్టిల్ స్లీపింగ్ బికాస్ షీ ఈజ్ టైర్డ్. ఓకే, ఈ విధంగా మీరు మరికొన్ని వాక్యాలు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? బికాస్ ఉపయోగించడం తెలుస్తుంది. ఓకేనా? మరలా నెక్స్ట్ వీడియోలో మరొక పదాన్ని ఇంగ్లీష్లో ఎలా వాడతారు వాక్యాలలో అనేది తెలుసుకుందాం.